తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్ విద్య, వైద్య, వైద్య సేవల కల్పనపై ప్రత్యేక దృష్టి పెడుతుందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ ఆసుపత్రులు మరియు నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సదస్సును ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలువురు వైద్యులు ఈ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. కరీంనగర్ జిల్లాలో తొలిసారిగా రాష్ట్ర స్థాయి వైద్యుల సదస్సు జరిగింది. తెలంగాణ ఆసుపత్రులు మరియు నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ సభ్యులు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రతిమా మల్టీప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఈ కాన్ఫరెన్స్ను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచి పలువురు వైద్యులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులకు, వైద్య రంగానికి, వైద్య విద్యకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం పలువురు సీనియర్ వైద్యులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేతుల మీదుగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గంగులతో పాటు రాష్ట్ర హాస్పిటల్ బోర్డు చైర్మన్ రవీందర్ రావు, తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ రవీందర్ రెడ్డి, యశోద ఆసుపత్రుల గ్రూప్ చైర్మన్ జిఎస్ రావు, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఎడవల్లి విజయేందర్ రెడ్డి, ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి మధుసూదన్ రావు, ఎంపీ వినోద్ తనయుడు, డాక్టర్ బోయినపల్లి ప్రతీక్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఏ వైద్యుడు కూడా తన పేషెంట్లకు హాని చేయాలనే ఆలోచన చేయరని, దీనిని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని అన్నారు. వైద్యులపై దాడులకు పాల్పడితే సీరియస్ కండిషన్లో ఉన్న రోగులకు వైద్యం చేసేందుకు డాక్టర్లు వెనకాడే అవకాశం ఉందని చెప్పారు. సమాజానికి సేవ చేసే రంగంలో ఉన్న వైద్యులు ఎంతో ప్రశంసనీయులని అన్నారు. వైద్య రంగానికి కరీంనగర్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని, నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు కరీంనగర్లో అందుతున్నాయని తెలిపారు. టూరిజం హబ్గా మారుతూ లా అండ్ ఆర్డర్ సక్రమంగా అమలవుతున్న కరీంనగరాన్ని వైద్యులు సేఫ్ జోన్గా భావిస్తున్నారని చెప్పారు. వైద్య రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పరంగా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. వైద్యులంతా ఐక్యంగా ఉండి సమాజ సేవలో పాల్గొంటూ వైద్య సేవలను విస్తరించాలని సూచించారు. నమస్తే, ఇంత ఫ్రీగా వచ్చారు, ఇంత బిజీ ఉండే డాక్టర్లకు ఇంత ఫ్రీగా వచ్చారంటే మీ కేసీఆర్ పుణ్యమాన్ని సినిమా చూస్తున్నామండి, ఏం చేయాలి ఏం అంటారంటే పొద్దులేస్తే గైనిక్ డాక్టర్లు బాగా బిజీ ఉన్నాము కాబట్టి మేము ఆ బిజీ తక్కువ అయిపోయింది అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే గైనిక్ ఉండబట్టి అంటే మరి అన్న తప్పేం లేదు. కానీ ప్రజలు 80-90% బిజీలు ప్రజలు ఆ ప్రభుత్వం ఒప్పుకున్నారు. ఆ డాక్టర్లు మీ కూడా మొన్న అదే విన్నాను సార్, ఇదే రిపీట్ నేను ఎంపీ గారు ఇదే ముఖ్యమంత్రి అంటే నమ్ముతున్నాను ముఖ్యమంత్రి గారు సార్ ఇంట్లోనే ఉన్నా సార్ కొంచెం మన కోపం అంటే ఎవరు కోపం వస్తలేదు. 2019 అసెంబ్లీలో 2019 బడ్జెట్ తర్వాత వైద్య విద్య మీద చాలా ఖర్చు చేస్తున్నాము, ఈ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లను కూడా అందులో తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నా ఇక్కడ పని లేకుండా కాబట్టి వాళ్ళు కూడా కొన్ని పని చెప్దామని చెప్పేసి ఎక్కడైతే గవర్నమెంట్ అక్కడ ఇస్తారో ప్రైవేట్ డాక్టర్లు కూడా అంతే రెమ్యూనరేషన్ తీసుకుంటాం కాబట్టి ఎక్కడ కూడా డాక్టర్లను అగౌరవించే విధంగా వాళ్ళని కంటి చెప్తే లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఫస్ట్ భ్రమతో ఈ గవర్నమెంట్ అనేది డాక్టర్లకు వ్యతిరేకం కాదు అని చెప్పి మనకు చెప్పకూడదు. వైద్య రంగంలో సేవలందించి అందరి ఆశీర్వాదంతో ప్రజాప్రతినిధిగా గెలిచానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చెప్పారు. దాదాపు 20 ఏళ్లుగా వైద్య సేవలు అందించానని, వైద్య రంగం సమస్యలపై తనకు అవగాహన ఉందని అన్నారు. వైద్యులు తమ తమ రంగాల్లో ఎంత బలంగా ఉన్నప్పటికీ ఐక్యత విషయంలో కొద్దిగా వెనకంజలో ఉన్నారని, దానిని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రాక్టీస్ అన్ఎక్స్పెక్టెడ్ పాలిటిక్స్లోకి రావడం, లాస్ట్ టైం లాస్ట్ ఎలక్షన్ ఆల్సో కీపింగ్ అ సైడ్ ఆఫ్ మై ప్రాక్టీస్ ఐ వాజ్ యూ ఫుల్ టైమ్ పాలిటిక్స్. ఆ టఫ్ టైంలో గంగుల కమలాకర్ లాంటి మిత్రులు, మా పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు, ఆల్ సపోర్టెడ్ మీ
అట్లనే చెక్ చేయాలి. డాక్టర్స్ కూడా లాస్ట్ 4.5 ఇయర్స్ దే ఆర్ సపోర్టింగ్ మీ మోరల్లీ, ఎస్పెషల్లీ 2019 ఎలక్షన్ దే ఆర్ టోటలీ ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద డాక్టర్స్ హావ్ సపోర్టెడ్ నాట్ ఓన్లీ దోస్ డాక్టర్స్ దే ఎక్స్పెక్టెడ్. ఇలాంటి కాన్ఫరెన్స్ల వల్ల వైద్యులకు, జూనియర్ వైద్యులకు ఎంతో ఉపయోగం ఉందని ఎంపీ వినోద్ కుమార్ తనయుడు డాక్టర్ బోయినపల్లి ప్రతీక్ అన్నారు. వైద్య విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే వీటికి హాజరవడం వల్ల భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందని చెప్పారు. హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్లో నాకు తెలిసి ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ చాలా పెద్దవాళ్ళు. మాలాంటి యంగ్స్టర్స్, జూనియర్స్, ఇప్పుడు ఇక్కడ పక్కన పోస్ట్ గ్రాడ్యుయేట్ జూనియర్స్ ఎవరైనా మాకు ఇట్లాంటి కాన్ఫరెన్స్ మేము ఎప్పుడెక్కడ నార్మల్గా మా ప్రొఫెసర్స్ ఎప్పుడైనా స్టేట్ డిపార్ట్మెంట్ మీటింగ్ రమ్మంటే సార్ వస్తాం సార్ ఆ లీవ్ పెట్టుకొని మేము బయట ఇంట్లో ఉంటాం తప్ప ఇట్లాంటి కాన్ఫరెన్స్ మేము ఏ రోజు రాలేదు. కానీ ఈ రోజు ఈ మీటింగ్ రావడం వల్ల నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నది నా కొలీగ్స్కి, నా జూనియర్స్కి నేను తప్పకుండా చెప్తానని